వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండేళ్ళు పూర్తి చేసుకున్నారు. ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం పండుగల వాతావరణంలో ఉన్నారు, పండుగలు చేసుకుంటున్నారు. జగన్ పాలన బాగుంది, జగన్ పాలన హై క్లాస్ ఉందని చెప్పి సంబరాలు చేసుకున్నారు. పరిస్థితికి వచ్చారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు సంబరాల టైం కాదు, ప్రజలు ఇబ్బందులు ఉండరు, ప్రజలు చాలా అష్ట కష్టాలు ఉండరు. ఒక పక్క కరోనా, ఒక ప్రజలు ఇంట్లో డబ్బులు లేక జేబులు ఖాళీ, పిల్లల్ని ఎట్ట పోషించాలా, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, కనీసం ఒక పూటకు అన్నం పెట్టేదానికి కూడా గతి లేని పరిస్థితులు ఉన్నారు ప్రజలు. ఇటువంటి టైంలో సంబరాలు అవసరమా? మీరు ఏం చేశారా? సంబరాలు చేసుకుంటున్నారు, ఇవాళ రేట్లు ఏమైనా అదుపు చేశారా? రేట్లు ఏమన్నా కంట్రోల్ చేశారా? అవినీతిని ఎక్కడన్నా కంట్రోల్ చేశారా? ఇసుక దొంగలను ఎక్కడన్నా తగ్గించారా? మైనింగ్ మాఫియాలు ఎక్కడన్నా కంట్రోల్ చేశారా? ఇస్పీట్ ఆడుతుంటే, జువా ఆడుతుంటే కూడా అదేమన్నా కంట్రోల్ చేశారా? ఎక్కడ కంట్రోల్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ మేము అడుగుతున్నాం, 7 సంవత్సరాల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 7 సంవత్సరాలు అయింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ పెరిగితే ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాడలేదు, ఎందుకు నోరిప్పలేదు? 22 మంది ఎంపీలు గెలిపిస్తే ప్రజలు ఒక్క రోజన్న మీరు పెట్రోల్ డీజిల్ ఇంత పెంచి ప్రజలపై ప్రాణ ఇంత భారం పడుతుంటే ప్రజలు రచించేదానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా, పన్నుల భారం పడకుండా ప్రజలు కాపాడేదానికి ఏ రోజున పార్లమెంట్లో లేవనెక్కారా? అదేవిధంగా ఏ ఒక్కటి కూడా మీరు ఆయిల్ వేరే పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 నుంచి 70 రూపాయలు లీటర్, ఈరోజు 180 రూపాయలు లీటర్ పెరుగుతూ ఉంది. కిరోసిన్ పెరుగుతూ ఉంది. ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే ఇలా గాలి ఎగిరినట్టు ఎగిరిపోతుండ రేట్లు. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. దయచేసి మీరు నిజంగా కూడా ప్రజల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే మీ ప్రభుత్వంలో వచ్చేటువంటి వాటాల్లో అంతో ఇంత తగ్గియండి. తగ్గిస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రజలన్న ఇబ్బంది పడకుండా సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయలు మళ్ళీ ప్రభుత్వ ఆదాయం కట్ చేసుకొని ఆరో తగ్గించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మేము చెప్పేది, ఒకటే కాదు, ఈ రాయి సారైదంతా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1 క్వార్టర్ బాటిల్ 50 నుంచి 60 రూపాయలు అమ్మేది. ఈరోజు 1 క్వార్టర్ బాటిల్ 160 రూపాయలు 170 రూపాయలు అమ్ముతూ ఉంటే అది పరిమాణ మందు. ఆ మందు తాగితే బేదులు, వాంతులు ఇవన్నీ వచ్చేటివి, చాలా చెత్త సరిగిది. ఇటువంటి వాడి ప్రజల ప్రాణాలను బలిగొనే పరిస్థితి కానొస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 60 రూపాయలు కూడా క్వార్టర్ బాటిల్ మంచి సరుకు, మంచి మ్యాన్షన్ హౌస్, అదేవిధంగా పెద్ద పెద్ద బ్రాండ్లు, మంచి బ్రాండ్లవి, కంపెనీలవి. ఈరోజు కంపెనీలు కాదు, డూప్లికేట్ జేటాక్స్ సంబంధించినవి అయితేనే ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మేది. జేటాక్స్ లేకుంటే అమ్మేదని సమస్య లేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మేము తాగమని చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికి తగ్గాల్సిందే. రేటు తగ్గించి తాగకూడదని చెప్పండి. రేటు ఎక్కించి ఏ ఒక్కడు కూడా, లేబర్ కూడా పొద్దునుంచి సాయంత్రం కష్టపడి వాడు చెమట వచ్చి పని చేసి ఇంటికి వచ్చి ఏదో ఒక దగ్గరకు తీసుకోండి అనుకుంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎంత చెప్పినా వినరు. ఈరోజు మీరు క్వార్టర్ బాటిల్ 1 నుంచి 60 రూపాయల నుంచి 180 రూపాయలు 170 రూపాయలు పెంచితే వాటికి దాని కనీసం రేట్ ఎక్కినది. ఇవాళ సారాయి తాగుతున్నారు, సారాయి తాగి సర్వనాశనం అయిపోతున్నారు. సారాయి బట్టీల వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. ఆ సారాయి బట్టీలలో కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ లిక్కర్ బాటిల్ కూడా కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి బార్డర్లో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండమైనటువంటి లారీలు వచ్చి ఇవాళ మీ నాయకులంతా అమ్ముకుంటే పరిస్థితి కానీ వస్తూ ఉంది. అంత దొంగ వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఎన్ని వ్యాపారాలు జరుగుతున్నాయంటే ఏది ఒక్కటి కూడా ఈరోజు మీ ప్రభుత్వం తగ్గించింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక ట్రాక్టరు ఇసుక 1500, ఈరోజు 6000 నుంచి 7000 వరకు ఒక ట్రాక్టర్ పలుకుతుందంటే ఆదాయము ప్రభుత్వానికి ఎక్కువ వస్తుంది, కానీ లంచగుండితనం ఎక్కువైంది. మీ నాయకుల జేబులలోకి డబ్బులు ఎక్కువ పోతున్నాయి, అవినీతి జరుగుతూ ఉంది. మేము అందుకనే ఇవాళ నిజంగా ఈ యొక్క ఇసుక దందా మీరు ఫ్రీ చేయండి. ఫ్రీ చేసేసి ఇసుక ఎవరైనా తవ్వుకోవచ్చు, ఫ్రీ చేస్తున్నామని చెప్తుంటే ఇవాళ లేబర్ చాలామంది బతికేదానికి ఆస్కారం ఉంది. కొన్ని లక్షల మంది ఇవాళ ఆదాయం వాళ్లకు సంసారాలు నిలుస్తాయి. గౌండాలు మొదలుకొని ప్లంబర్స్ కానీ, కార్పెంటర్లు కానీ, దీనికి ఐరన్ సంబంధించిన వాళ్ళు కానీ,
ఈ ఇసుకతో ప్రతి వ్యాపారానికి సంబంధాలు ఉంటాయి. ఒక్క ఇసుక కంట్రోల్ చేయలేకపోతే మాత్రం రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోతే రేట్లు తగ్గేదానికి ఆస్కారమే లేదు. దయచేసి అడ్డగోడుగా ఇవాళ రేట్లు పెరుగుతూ ప్రజలను ఈ యొక్క రేట్లను కంట్రోల్ చేయలేని పరిస్థితులకు ప్రభుత్వం పూర్తి విఫలమైపోయింది. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరించేది మేము ఒకటే, సూచన ఇచ్చేది ఒకటే, కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు శాంతియుతంగా వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది అనిపించుకోవాలా. ఇవాళ కచ్చ సాధింపులు ఎక్కువైపోయినాయి. మీరు ఇవాళ రేట్ల విషయం తగ్గించే దాంట్లో శ్రద్ధ చూపించకుండా కచ్చ సాధింపులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో రేపు రాబో రోజు 170 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గట్టి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడము, భయభ్రాంతులు చేయడం ఇటువంటి జరిపితే ప్రజల్లో నీకేమైనా లాభం వస్తుంది అనుకుంటారు, లాభం కాదు మీకు నష్టమే ఎక్కువ. ఇవాళ మీరు జైలు వేయిస్తారు, ఒక నెలలో వచ్చేస్తాం, నెలలో వస్తే మళ్ళీ అది ప్రజల్లో ఏమవుతుంది, నీకే మైనస్ అవుతుంది. కాబట్టి రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కోండి, కానీ రాజకీయంగా లేకుండా మీరు కచ్చ సాధింపులతో మాత్రం నష్టపోయేది మీరే. కాబట్టి ఈ రేట్లు ఏదైతే పెరుగుతున్నాయో అన్నిట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి మేము ఎక్కువ చెప్పలేదు, ఇంకా చెప్పాలనుకుంటే పోతే చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా రేటు పెంచడంలో నెంబర్ 1 భారతదేశంలో అయిపోయింది. కాబట్టి ఈరోజు మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా నిజంగా నిలిచాలంటే రేట్లు తగ్గించి రాష్ట్ర ప్రజల మన్నన పొందాలి. ఈరోజు కరోనా వ్యాధితో కూడా కుటుంబాలే నాశనం అయిపోయినాయి. ఆ కుటుంబాలు కూడా రక్షించే దాంట్లో ప్రభుత్వం పూర్తి విఫలమైపోయింది. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ముఖ్యంగా ప్రాణాలు నిలబెట్టాలి. కానీ ఇవాళ ఏదైతే మీరు నవరత్నాలు ఇస్తున్నారు అది అట్టర్ ఫ్లాప్. నవరత్నాలు కాదు ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం. కరోనా వ్యాధి నుంచి రాష్ట్ర ప్రజలు రక్షించి ఈ రాష్ట్రాన్ని ఒక సత్యశామంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి భారతదేశం నెంబర్ 1 తెచ్చుకుంటావా, లేక భారతదేశంలో నెంబర్ 1 లాస్ట్ మాదే, మేమే మీ చేతగానే తనము, మా చేత కాదు, మేము మాకు అదుపు తప్పిపోయినాం, మా చేత కాదని చేతులు ఎత్తేస్తాం, అది మీకే వదిలిపెడుతున్నాం.